లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దేవరా ఈ మూవీకి కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ రావడంతో మళ్ళీ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. అది ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి దేవరా సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా అతిలోక సుందరి, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయాలని చాలా మంది ప్రయత్నించారు కానీ కుదరలేదు. ఆఖరికి దేవరాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇటీవల జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. దేవరా సినిమా జ్ఞాపకాలను కూడా పంచుకుంది. అయితే ఎన్టీఆర్ తో కలిసి దేవరా సినిమాలో నటిస్తున్నారు కదా, షూటింగ్ విశేషాలు జ్ఞాపకాలు చెప్పమని అడిగితే డైలాగ్స్, డాన్స్, ఫన్, వాట్ నాట్ అన్ని జరిగాయని, ఎన్టీఆర్ సెట్ లో చాలా సరదాగా ఉంటారు, అల్లరి అల్లరి, తన రియల్ క్యారెక్టర్ కూడా అదే కావడంతో బాగా ఎంజాయ్ చేస్తానని జాన్వీ చెప్పారు. అలాగే తల్లి శ్రీదేవి గురించి చెబుతూ, తను అల్లరి చేసినప్పుడు అమ్మ రూమ్ కు వెళ్లి తెలియకుండా లిప్స్టిక్స్ తీసుకున్నప్పుడు అమ్మ సరదాగా నా కొడక అనేదని చెప్పింది. ఇలా పలు ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. జాన్వీ ఎన్టీఆర్ గురించి చెప్పిన సంగతులు, శ్రీదేవి గురించి చెప్పిన నా కొడక డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఎప్పటి నుంచో జాన్వీ తెలుగు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు దేవరా పండగే అని చెప్పొచ్చు. మరి దేవరాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.